నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం స్థానిక వార్తలు చూద్దాం మహిళలను కోటీశ్వరాలను చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని యలమంచిలి ఎమ్మెల్యే యు రాణమూర్తిరాజు అన్నారు ఆసరా లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి క్యాలెండర్ ప్రకారం పథకాలను పంపిణీ చేస్తుందన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కోన సంధ్య జడ్పీటీసీ లాలం రాంబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కోన లచ్చన్నాయుడు మారిశెట్టి సూర్యనారాయణ పినమరాజు వాసు ఎంపీడీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఊడుమడక పైప్లైన్ ప్యాకేజీ పెండింగ్ సమస్యను బ్రాండెక్స్ ఇండియన్ పార్ట్నర్ దొరస్వామి పరిష్కరించారు 16 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2.5 లక్షల వంతున పరిహారం చెక్కును అందజేస్తామన్నారు అంతకుముందుగా జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు కార్యక్రమంలో గ్రామ నాయకులు చాపలి వెంకటరమణ పార్నాయుడు తదితరులు పాల్గొన్నారు దుర్గాదేవి నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అరిపాలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అందలాపల్లిలో వెలసిన భగీరథ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు దీపాలంకరణ సారీ ఉరింపులతో ఆకట్టుకున్నారు తిమ్మరాజుపేట దుర్గాదేవి ఆలయంలో నిత్య అన్నదానం చేపట్టారు గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రన్కు మద్దతుగా విశాఖ జిల్లా ఎస్సీజెడ్లో గల సూర్య ఎలక్ట్రానిక్ పరిశ్రమ కార్మికులు కాన్సర్పై అవగాహన రన్ నిర్వహించారు పరిశ్రమ ఎండీ రామ్మోహన్ రావు చిన్నబాబులు క్యాన్సర్ నివారణ పట్ల అవగాహన కల్పించారు అచ్యుతాపురం మండలం హరిపాల హై స్కూల్లో పనిచేస్తున్న హిందీ పండిట్ తన సొంత ఖర్చులతో రోడ్డుకి మరమ్మతులు చేపట్టారు రోడ్డు మధ్యలో పడిన గొయ్యిని పూడ్చివేసి ప్రమాదాల నివారణకు దోహదపడ్డారు మాస్టర్ సభాష్ అంటూ అంతా కొనియాడారు